నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు పటిష్ట చర్యలు భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి, పిలుపునిచ్చిన భీమవరం ఆర్డీఓ దాసిరాజు. నాలుగున్నర కోట్లతో పునః నిర్మించ తలపెట్టిన దువ్వ దానేశ్వరమ్మ ఆలయానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి, తరలివచ్చిన భక్తులు. అణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన నూతన విద్యా సంవత్సరం, సందడి చేసిన బాలబాలికలు, ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుకలు. తణుకు 18వ వార్డులో పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో గ్రామ రెవెన్యూ సహాయకుల ధర్నా, అధికారులకు వినతి పత్రం అందజేత. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. విద్యాభివృద్ధి ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం, రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ప్రకటించిన ఏపీ హోంమినిస్టర్ వనిత. పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి పంట కాలువలకు నీటిని అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు, ఆనందం వ్యక్తం చేసిన రైతు సోదరులు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రతి ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే విద్యా కానుక అందిస్తున్నామన్నారు. కిట్లలో మెరుగైన మార్పులు తీసుకువచ్చి ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారం, స్కూల్ బ్యాగ్, బూట్లు, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే బ్యాగ్ సైజులు పెంచడంతో పాటు యూనిఫారం డిజైన్లోనూ మార్పులు చేశామన్నారు. మీ అన్నయ్యలు ఎవరైనా ఇంజనీరింగ్ చదివితే మీకు బాగా తెలుస్తుంది, ఇంజనీరింగ్ తర్వాత ఫారెన్ లో చదవాలి అంటే మనం ఫారెన్ లాంగ్వేజ్ చేసుకుని పాస్ అవ్వాలి, అదే టోఫెల్. సో అది ఇప్పుడు మీకు స్కూల్స్ లోనే పెంచబోతున్నాం. టోఫెల్ లో ఇంజనీరింగ్ అయిన వాళ్ళు, తర్వాత పీజీ అయిన వాళ్ళు ప్రిపేర్ అసలు మీ స్కూల్లోనే నేర్పిస్తున్నారు అని అంటే విదేశీ విధానానికి మీ అందరినీ కూడా రెడీ చేయాలి. సో ఇన్ని స్కూల్స్ లో వసతి పెంచిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భీమవరం ఆర్డీఓ దాసిరాజు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు కార్మిక శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏ రంగంలో వీరు పనిచేస్తున్నా గుర్తించి వారి వికాసానికి పాటుపడాలన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటల్స్, ఆక్వా రంగం తదితర ప్రదేశాల్లో గుర్తించడానికి ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలు ఎట్టి పరిస్థితుల్లో బడి బయట ఉండడానికి వీరు లేదన్నారు. పట్టణమైనటువంటి భీమవరంలో వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ఈరోజు జూన్ 12 దాన్ని పురస్కరించుకుని మనం ఈ భీమవరం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎక్కడున్న చైల్డ్ లేబర్, ఎక్కడున్న అన్ని రంగాల్లో కూడా వాళ్ళందరినీ నివారించి మనం బాలల యొక్క వాళ్ళ వికాసానికి మనం పాటుపడాల్సి ఉంది. వాళ్ళ బాల్యాన్ని వీళ్ళొక్క చైల్డ్ లేబర్ ద్వారా మనం చిదివేస్తున్నాం చాలా చాలా చోట్ల. మరి వాళ్ళందరినీ మనం గుర్తించి వాళ్ళందరినీ విముక్తి చేసి, చైల్డ్ లేబర్ నుంచి విముక్తి చేసి వాళ్ళందరినీ కూడా మన జనజీవన స్రవంతిలో కలపాలన్న ఉద్దేశంతో ఇది ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి రోజు. మరి మన జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు లాస్ట్ వీక్ మీటింగ్ జరిగింది. ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, మా ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్స్ ఇద్దరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మరి ఆవిడ కూడా వచ్చి మేము తీర్మానం చేసుకున్నాము. చైల్డ్ లేబర్ ఎక్కడున్నా సరే దాన్ని గుర్తించి ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కడున్నా సరే గుర్తించి
ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఎల్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, తహసీల్దార్ వై రవికుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలదేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 4.5 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో పునః నిర్మించ తలపెట్టిన తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ ఆలయం కోస్తా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయంగా గుర్తింపు పొందిందన్నారు. ఇటువంటి దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులను కేటాయించి ప్రోత్సహిస్తున్నట్లు కారుమూరి వివరించారు. గుడి మరి రెనోవేషన్ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి కూడా అనుకుని స్టార్ట్ చేసాం. ఏదైతే గర్భాలయం ఉందో పూర్తి రాకుతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి 1 కోటి రూపీస్ గర్భాలయానికి ఖర్చు అవుతుంది. దానికి దేవస్థానం తరపు నుంచే అమౌంట్ పెడుతున్నాం. ఇంకా దేవస్థానం తరపు నుంచి 50 లక్షల రూపాయలు ఉంటుంది. ఉన్నదంతా కూడా మొత్తం టోటల్గా 4.25 కోట్ల రూపాయలు అంచనా వేసుకున్నాం. దీన్ని 10 లక్షల అటు అయినా సరే ఇది దాతల సహకారంతో ఈ కన్స్ట్రక్ట్ చేయడానికి రెన్యువేషన్ కమిటీ ఉండి ఆ కమిటీలో అందరూ కూడా దాతల ఓన్లీ చెక్ రూపంలోనే తీసుకుని ఆ అకౌంట్లో అది ఎండోమెంట్స్ వారి ద్వారానే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫాస్ట్గా చేయడానికి మండపాలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్లన్నీ కూడా సభ్యులు అందరూ కూడా వాస్తుకి అనుగుణంగా ఎక్కడా కూడా మార్పు లేకుండా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసి గుడి పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాతలు చాలామంది శ్రీమన్నారాయణ గారు, అలాగే పప్పు సింగ్ గారు, అలాగే ఎన్కే నంజల కృష్ణమూర్తి గారు, అలాగే రాజుగారు సూర్యాలయం చైర్మన్ గారు రాజుగారు, ఇంకా అలాగే మన ఆనంద కృష్ణ గారనే, అలాగే మా రైస్ మిల్ సంఘాల వాళ్ళందరూ కూడా సహకారంతో ఇది పూర్తిగా నేను కూడా 25 లాక్స్ ఈ గుడికి ఇస్తున్నాను. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, వైసీపీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, గ్రామ సర్పంచ్ అడ్డా బాబు, మండల పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు, సొసైటీ అధ్యక్షులు జంపన రామకృష్ణంరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, గ్రామ పెద్దలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో నూతన విద్యా సంవత్సరం సోమవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. చిన్నారులు బడివైపు బుడిబుడి అడుగులు వేశారు. తల్లిదండ్రులు తోడుగా పాఠశాలలకు వచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభ వేళ బడులలో సందడి నెలకొంది. వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపట్టి చదువుల బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు అందజేశారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాల మూత భారంగా మారింది. గతంలో విద్యార్థులు పుస్తకాలను చేత్తో పట్టుకుని వెళ్లేవారు. ప్రస్తుతం బ్యాగ్ల నిండా పుస్తకాలను మోసుకెళ్లాల్సి వస్తున్నది. పుస్తకాల భారంతో వెన్ను నడుము నొప్పులతో పాటు బాల్యంలోనే వంగి నడుస్తున్నారు. ఈ మూతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టి రామకృష్ణ, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కోడవల్లి దేవి, వైసీపీ పట్టణ ఉపాధ్యక్షులు సుద్దల పాండులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సోమవారం ప్రారంభించారు. తొలి రోజు భద్రాచలం, వైజాగ్, అమలాపురం, తణుకు టీంల మధ్య సాగిన పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలబాలికలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీలను శ్రీకర్ డయాగ్నటిక్స్ అధినేత డాక్టర్ బోగవల్లి వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ చీఫ్ కోచ్ కె బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు సోమవారం తణుకు ఉప ఖజానా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విఆర్ఏ జిల్లా అధ్యక్షులు బుంగా గణేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ సహాయకులు ఎదుర్కొంటున్న అంశాలను వివరించారు. టీఏ రికవరీ చేయమని చెప్పేసి అని మరి 31వ తారీఖున వెళ్ళినటువంటి బిల్లు ఈ రోజు 12వ తారీఖు అంటే జీతాలు ఇవ్వకుండా అత్తిలి మండలం ఇరగవారం తణుకు మండలంలో ట్రెజరీ వారు జీతాలు ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకు ఆఫ్ చేశారని చెప్పేసి అని మేము ఈరోజు అడగడానికి వచ్చాం. సీసీఎల్లో చర్చించాం, అలాగే మే నెల 31న కూడా మరి జేఏసీలో కూడా చర్చించాం. డిఏ ఎవరో రికవరీ చేయక్కర్లేదు, మీకు జీతాలు పెడతారు వెళ్ళండి అని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. అయినా డిఏ రికవరీ కోర్టులో ఉన్నదమ్మా, కోర్టులో తేలిన తర్వాత మేము తహసీల్దార్ గారి దగ్గరే చర్చంత వరకు పనిచేసి విఆర్ఏలం కాబట్టి ఒకనాడు కోర్టు తీర్పు వచ్చి కట్టాలని అంటే కనుక మేము ఖచ్చితంగా కడతామని చెప్పేసి అని భీమవరం డిపో గారికి కూడా మేము వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికైనా ఈ భీమవరం జిల్లాలో కొన్ని మండలాల్లో జీతాలు పెట్టారు, తీసుకున్నాం. 26 జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఒక భీమవరం జిల్లాలోనే మరి ఈ విధంగా కొనసాగడం చాలా బాధాకర విషయం. ఈ జీతం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వరకు మందులు తెచ్చుకోలేదు. వారికి ఏదైనా ప్రాణహాని జరిగితే కనుక ఈ ప్రభుత్వం ట్రెజరీ వారే దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో సంఘ భీమవరం డివిజన్ అధ్యక్షులు బివిఏవి పండు, తణుకు ఇరగవరం అత్తిలి మండల శాఖల అధ్యక్షులు బలరాం, కటుంగ కోటేశ్వరరావు, తంకపల్లి శ్రీకాంత్, ఉద్యమానికి మద్దతు పలికిన సిఐటియు నాయకులు పివి ప్రతాప్, కామన మునిస్వామిలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు 18వ వార్డులో ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఈయనకు అభిమానులు, కార్యకర్తలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషికి విశేష స్పందన వస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు యువత ఆకర్షితులై తమ వెన్నంటి ఉంటున్నట్లు విడివాడ వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వార్డు నాయకులు గూగళ్ల అఖిల్, ఎండీ రఫీ, గుబ్బల నాగరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.